తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండలం స్థానిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం నిర్వహించిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ మొదటి సమావేశానికి కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే జోగేశ్వరరావు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవలు సామాజిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై కమిటీ సభ్యులతో సమీక్షించారు. ఆసుపత్రికి డిప్యూటీ సివిల్ సర్జన్ స్టాఫ్ నర్స్ ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ ఎంఎన్ఓ వాచ్మెన్ స్వీపర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని వీటిని భర్తీ చేయాల్సిన అవసరం ఉందని సమావేశంలో సభ్యులు తెలిపారు. దీనిపై ఎమ్మెల్యే జోగేశ్వరరావు జిల్లా వైద్య శాఖ అధికారితో ఫోన్లో సంప్రదించారు. ప్రస్తుతానికి స్టాఫ్ నర్స్ ఎంఎన్ఓ పోస్టులు భర్తీ చేయనున్నట్లు వైద్యాధికారి తెలిపారన్నారు. ఆసుపత్రిలో గర్భిణీలకు ప్రసవాలు జరగడం లేదని దీనిపై వైద్య శాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యురాలు కుసుమ పావని, కమిటీ సభ్యులు గుత్తుల శ్రీనివాసరావు, కుడుపూడి రాజేశ్వరి, నాగేశ్వరరావుతో పాటు ఏఎంసీ మాజీ చైర్మన్ పువ్వుల చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. మరి ఇంకా చాలా పోస్ట్ ఇంకా మనకి మరి ఎంఎన్ఓ ఎంఎన్ఓ కానీ కేంద్ర పోస్ట్ చాలా ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా భర్తీ చేయాలని చెప్పి వారిని ఒక తీర్మానం చేసి మరి డిసెచ్ఎస్ గారికి పంపడం జరుగుతుంది. ఆయన కూడా ఫోన్లో కూడా ఈసారి చెప్పడం జరిగింది. ఏదేమైనా మరి ఈ హాస్పిటల్ యొక్క మంచి ఎట్లా చూడడానికి మరి కొత్త కమిటీ తరఫున నన్ను చైర్మన్గా మరి కొంతమంది సభ్యుల్ని ప్రభుత్వం వేశారు కనుక అందరం కలిసి దీన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలాగా రాత్రులు కూడా ఈ హాస్పిటల్లో మరి అన్ని రకాలైనటువంటి వైద్య సదుపాయం అందేలాగా ఆ ఎమర్జెన్సీ వైద్య సభ అందేలాగా చర్య తీసుకోబోతున్నాం. ముఖ్యంగా మరి సిహెచ్సీ ఏంటి డెలివరీ సమయం దగ్గర జరగట్లేదంటే నిజంగా మరి చాలా బాధాకరమైనటువంటి విషయం. దాని మీద కూడా మరి మనం ప్రత్యేక శ్రద్ధ చూపించి ఖచ్చితంగా ఈ హాస్పిటల్ని ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా చర్య తీసుకోబోతున్నాం అని చెప్పి అందరికీ సభ్యులకు తెలియజేస్తాం.